Hi friends, welcome to Sheila Vlogs Telugu channel. ఈ రోజు నేను ఇన్స్టెంట్ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో, కేవలం రవ్వతోనే ఎలా ప్రిపేర్ చేయొచ్చో సింపుల్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఆ మిక్సింగ్ బౌల్లో 1 కప్పు రవ్వ తీసుకోవాలి. 1 కప్పు రవ్వకి 3/4 కప్పు పెరుగుని యాడ్ చేయాలి. వన్ కప్పుకి 1 కప్పు పెరుగు కూడా వేయచ్చు. నేను ఇక్కడ 3/4 కప్పే తీసుకున్నాను. అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకుండా బాగా కలిపి మూత పెట్టి ఒక 1/2 అవర్ రెస్ట్ ఇవ్వాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేయాలి. అప్పటి వరకు మనము పోపుని ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి. ఒక పాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో 2 to 3 tablespoons ఆయిల్ వేసి అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ చిటపటలాడిన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు కావాలంటే అందులో మనము క్యారెట్ తురుము కానీ ఏదైనా వెజిటేబుల్స్ కానీ ఏదైనా మనము యాడ్ చేయొచ్చు. కొత్తిమీర, అందులో కరివేపాకు ఏదైనా వేసుకోవచ్చు. నేను మాత్రం ఇవి 4 ఇంగ్రీడియంట్సే వేశాను. ఇలా వేసిన తర్వాత ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లోనే మొత్తం ఫ్రై చేయాలి, లేకపోతే మొత్తం మాడిపోతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ హింగ్ వేసి కలిపి స్టవ్ని ఆఫ్ చేయాలి. మనము పోపు చల్లారే వరకు ముందుగా ప్రిపేర్ చేసిన 1/2 అవర్ ముందు నానబెట్టిన బ్యాటర్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా గట్టిగా అయిపోయింది కాబట్టి కొద్దిగా అందులో వాటర్ వేసి మనము ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా ప్రిపేర్ చేయాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా తిక్కుగానే ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన పోపుని అందులో వేసి బాగా మిక్స్ చేయాలి.
ఇలా కలిపిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేయాలి. వేసి కలిపిన తర్వాత మనము ఇప్పుడు బ్యాటర్ అనేది రెడీ అయింది. ఇప్పుడు మనము ఇడ్లీ బ్యాటర్ వేసుకోవడానికి ట్రేలలో ఆయిల్తోని గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత అందులో కొద్ది కొద్దిగా బ్యాటర్ని వేయాలి. ఇడ్లీలాగా ఫుల్గా కాకుండా 70% వేసుకోవాలి. ఇది మనము ఒకటే కప్పు తీసుకున్నాం కాబట్టి మనకి 10 ఇడ్లీ ప్రిపేర్ అవుతాయి. ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఇడ్లీ మోల్డ్లో వేసి 12 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను, నాకు 10 ఇడ్లీస్ రెడీ అయ్యాయి ఒక 1 కప్పుకి. సింపుల్ అండ్ ఫాస్ట్గా అయ్యే బ్రేక్ఫాస్ట్ హెల్దీ రెసిపీ ఇన్స్టెంట్ రవ్వ ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది. ఇది సాంబార్తో కానీ పల్లె చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.